గుండె నిండా ఎన్నో ఆశలు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ చేయాలనే కల, కొన్నంత ధైర్యంతో ఇంటి గడప దాటింది, మహానగరంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో ఆనందాలు, ఎన్నో విషాదాలు. గతించిన కాలాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే చేసిన తప్పులు, వేసిన తప్పటడుగులు కళ్ళ ముందు కనిపించాయి. ఆ పరిస్థితుల్లో బతకడం కంటే చావే బెటర్ అనుకున్న యువతి కథే ఇవాల్టి ఎపిసోడ్. మనందరము మన జీవితం చక్కగా ఉండాలని కోరుకుంటాం. మనం తీసుకునే ప్రతి నిర్ణయము కలిసి రావాలని అనుకుంటాం. ఆ అమ్మాయి కూడా మనలాంటిదే. కాలం పరీక్ష పెడుతుంటే నెగ్గేందుకు రకరకాల నిర్ణయాలు తీసుకుంది. ఆ రియల్ లైఫ్ కథేంటో ఇప్పుడు చూద్దాం. అవేవీ లేనప్పుడు వచ్చేదే చావు. దానికోసమే ఇక్కడికి వచ్చాను. అందుకు చాలా కారణాలున్నాయి. బీటెక్ చదివి ఐఏఎస్ కు ప్రిపేర్ అవ్వాలన్నదే నా కల. నాకు చదివించాలని ఉందమ్మా, కానీ అంటూ నాన్న చెప్పబోతున్న మాటల్లో అంతరంగమేంటో అర్థమైంది. ఆర్థిక పరిస్థితులు అలాంటివి. ఆయన ఏం చేస్తారు, అలాగని నా కలను వదులుకోలేను. నేను నా చదువు అమ్మా నాన్నలకు భారం కాకూడదనుకున్నాను. హైదరాబాద్కు వెళితే జాబ్ చేస్తూ చదువుకోవచ్చని భావించాను. లేకపోయినా భారమైన హృదయాలతో నన్ను సాగనంపారు. నా కల నెరవేర్చుకోవాలి, అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి అనుకుంటూ సిటీలో అడుగుపెట్టాను. ఓ హాస్టల్లో చేరాను. పల్లవిది నాది ఒకే రూపు, బాగా పరిచయమున్న దానిలా నాతో ఇట్టే కలిసిపోయింది. సిటీలో నాకంటూ ఎవరూ లేరు అనుకుంటున్న టైంలో తనలాంటి రూమ్మేట్ దొరకడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓవైపు ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు ఆటో క్యాడ్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో కూడా చేరాను. నా గురించి తెలిసిన వాళ్లంతా హార్డ్ వర్క్ చేస్తున్నానని మెచ్చుకుంటుంటే నాలో ధైర్యం మరింతగా పెరిగింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో కూడా బీటెక్ చేయొచ్చు, ఓ రోజు సలహా ఇచ్చింది పల్లవి.
అనుకున్నట్లుగానే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి సెలెక్ట్ అయ్యా కూడా సండే క్లాసులు ఓవైపు జాబ్ మరోవైపు బీటెక్ చదువుకోవడం మొదలు పెట్టాను అప్పుడప్పుడే సిటీలో సెట్ అవుతున్న నాకు ఓ సంఘటన షాక్ ఇచ్చింది విని నా ఫోన్ పాడైంది నా ఫ్రెండ్ విజయ్ కి నీ నంబర్ ఇచ్చాను తను ఫోన్ చేస్తే నాకు ఇవ్వు ఆ సాయంత్రం పల్లవి ఫ్రెండ్ విజయ్ నుంచి కాల్ వచ్చింది కాదు రెండు రోజుల్లో నాలుగు సార్లు వాళ్ళ మధ్య మొబైల్ రాయబారం నడిపాను మూడో రోజు కూడా మళ్ళీ అదే కాల్ రూమ్ లో పల్లవి లేదు అని చెప్పాను లేదు నేను నీ కోసమే కాల్ చేశాను అదేంటి రెండు రోజులు మాకు హెల్ప్ చేశారు కదా కాబట్టి పల్లవిలాగే మీరు కూడా నాకు ఫ్రెండే అందుకే పలకరిద్దామని కాల్ చేశా ఇప్పటివరకు వినీత జీవిత ప్రయాణం వన్ వే లో సాగింది ఇప్పుడు విజయ్ ఎంటర్ అయ్యాడు ఫలితం ఏంటో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం వయసులో ఉన్న అమ్మాయిలకు అబ్బాయిల నుంచి కాల్స్ వస్తే టెన్షన్ తో పాటు ఒకింత ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది ఎప్పుడు చదువులో మునిగి తేలే వినీతకు ఫ్రెండ్ అయ్యాడు విజయ్ అది ఏ పరిణామాలకు దారితీసిందో ఇప్పుడు చూద్దాం విజయ్ మాట తీరు బాగానే ఉండడంతో తప్పనిసరి నేను మాట కలిపా ఇక అప్పటి నుంచి మా మధ్య మాటల ప్రవాహం సాగింది అడక్క ముందే తన పర్సనల్ విషయాలన్నీ చెప్పేవాడు ఓ రోజు కొత్త విషయం తెలిసింది శ్వేత అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు తను కూడా తన్ను ప్రేమిస్తోందని అన్నాడు సరే అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాను అంతలోనే అడిగాడు నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అని అలాంటిదేం లేదన్నాను నెల తరువాత చూస్తే షాకింగ్ సీన్ పల్లవికి కాల్ చేసిన విజయ్ తాను సూసైడ్ చేసుకుంటున్నానన్నాడు నాకు బతకాలం లేదు శ్వేత నన్ను చీట్ చేసింది అంటూ ఏడ్చాడు తను చీట్ చేస్తే నువ్వు చచ్చిపోతావా మీ పేరెంట్స్ గురించి ఆలోచించవా ఏంటిది పిచ్చివాడ్లా నువ్వెన్నైనా చెప్పు నాకేదోలా అయిపోతోంది నాకెవ్వరూ లేరనిపిస్తోంది ఎంతసేపు సూసైడే గుర్తొస్తోంది ఎవరు లేకపోవడమేంటి మేమంతా ఉన్నాక చచ్చ సాధించేదేం ఉండదు పాజిటివ్గా ఆలోచించు అలా ధైర్యం చెప్పాను మొత్తానికి కోలుకున్నాడు ఓ సూసైడ్ ని ఆపగలిగానని ఒకింత సంతోషం కూడా వేసింది విజయ్ తన లవ్ ని మర్చిపోయి నాకు దగ్గరవడం మొదలుపెట్టాడు ఓదార్చకపోయుంటే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాణ్ణి అనేవాడు ఫోన్లు పోయి డైరెక్ట్ గా కలుసుకోవడం కామన్ అయిపోయింది తను కూడా బీటెక్ స్టూడెంటే పైగా నా సీనియర్ స్టడీస్ లో డౌట్స్ ఉంటే తనని అడిగేదాన్ని
జాలి అవసరం ఓదార్పు ఆకర్షణ వయసు కారణాలు ఏవైనా మా మధ్య ప్రేమ చిగురించింది వ్యక్తిగత రహస్యాలేవీ దాచుకోలేనంతలా అది బలపడిపోయింది ఓసారి నన్ను తన రూమ్ కి తీసుకువెళ్ళాడు కాసేపు రూమ్ అంతా చూసాక బెడ్ పై కూర్చోమన్నాడు అంతలోనే తన చెయ్యి తగిలింది మనసులో ఏదో అలజడి ఆ క్షణం నాకేమైందో నాకే తెలియదు నన్ను నేను మరిచిపోయిన బలహీన క్షణమది విజయ్ మోస్ట్ కన్నింగ్ ఫెలో అమాయక వినీతను ట్రాప్ లో పడేస్తాడు చివరికి ఏం జరిగిందో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం ఉంటుంది ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చచ్చేదాకా మర్చిపోరు ఇక్కడ వినీత పొజిషన్ అలాగే ఉంది విజయ్ మాయలో పడి కట్టుబాట్లను మర్చిపోయింది చివరికి ఈ కథ ఎలా ముగిసిందో వినీత సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటుందో ఇప్పుడు చూద్దాం విజయ్ని ఎంతలా ప్రేమించానంటే తను లేకుండా నేను బతకలేననే స్థితికొచ్చేసాను అది తనకు అర్థమైంది అంతే అప్పటి నుంచి తన తీరు మారిపోయింది ఏ అవసరం ఉన్నా నాకే చెప్పేవాడు నాకు నాది తనది అనే తేడాలుండేవి కాదు తను మాత్రం ఏదో ఒక సమస్య చెబుతూ డబ్బు చేతికందే వరకు తెగ బాధపడిపోయేవాడు నా జీతంలో సగం తనకిచ్చేసేదాన్ని మనీ ఇవ్వగానే మాయమైపోయేవాడు ఓ రోజు అమ్మా నాన్నలు కాల్ చేశారు ఎలా ఉన్నావని అడిగారు నా చదువు కెరీర్ గురించి నాకంటే వాళ్లే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారని ఆ రోజు అర్థమైంది నాకు సిటీకి వచ్చిన కొత్తలో ఎంత పట్టుదల కాన్ఫిడెన్స్ తో ఉండేదాన్నో ఇప్పుడు అలా లేను నేను నా మనసులో ఆందోళనను వాళ్లకు చెప్పలేను అలాగని వాళ్లను మోసం చేయడం కూడా నాకు ఇష్టం లేదు నేను పడిన మానసిక వేదన నాకే తెలుసు ఇంతలో తన బీటెక్ పూర్తయింది ఎన్నాళ్లను పెళ్లి చేసుకోకుండా ఉండేది ఓ రోజు అడిగేశా అప్పుడే వద్దన్నాడు ప్రేమ వేరు పెళ్లి వేరు పెళ్లైతే ఖర్చులు పెరిగిపోతాయి నాకు ఉద్యోగం రాని అప్పుడు చేసుకుందాం అన్నాడు ఆ తరువాత కూడా చాలాసార్లు అడిగాను ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టి తప్పించుకు తిరిగేవాడు రాన్ రాను మరింతగా మారిపోతూ వచ్చాడు పెళ్లి మాటెత్తితే చిరాకు కోపం నన్ను వదిలించుకోవాలని చూసేవాడు ఓ రోజు నిలదీశాను మా వాళ్ళు ఒప్పుకునేలా లేరు మనం బ్రేకప్ చెప్పుకోవడమే బెటర్ అన్నాడు అలా అంటావేంటి మరి నా పరిస్థితి ఏంటి ఏం చెప్పవేంటి నా వైపు నుంచి ఆలోచించు నిన్ను ప్రాణంగా ప్రేమించాను సర్వం అర్పించేశాను ఇప్పుడు నువ్వు కాదంటే నేను బతకలేను ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో ఐఎమ్ సారీ నేను చేయగలిగింది ఏం లేదు విజయ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ
అన్ని రకాలుగా మోసపోయా. నాకిక బతకాలం లేదు. నేను సూసైడ్ చేసుకుంటున్నాను. గుడ్ బై. హలో వినీత. హలో వినీత. అయ్యో ఇదేంటి ఇలా అంది? అయ్యో ఇది కాల్ కట్ చేసేస్తుంది. ఇప్పుడెలా? ఓ పని చేస్తా, తన పేరెంట్స్ కి కాల్ చేసి చెబుతాను. అమ్మా వినీత, ఏమైందమ్మా? నువ్వు అలాంటి పని చేయొద్దు. అమ్మా విను, మా మాట విను. నీకు మేమున్నాం, నీ కష్టమేంటో మాతో చెప్పుకో తల్లి. అమ్మా నాన్నలు నన్నెంతో కష్టపడి పెంచారు. నాకు జాబ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్లతో చెప్పుకుని గర్వపడిన క్షణాలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. నేను బతకాలి, వాళ్ల కోసమైనా బతకాలి. ఆ బలమైన కాంక్ష నన్ను పక్కకు తోసింది. ఓ చీటర్ కోసం చావడం తప్పనిపించింది. బీటెక్ పూర్తి చేసి వాడు సిగ్గుపడేలా పెద్ద ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతోనే ముందుకు కదిలాను. ఇవి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ చేయాలనుకున్న ఓ అమ్మాయికి ఎదురైన పరిస్థితులు. వినీత లాంటి చాలా మంది యువతులు ఎన్నెన్నో ఆశలతో ఊళ్ళ నుంచి సిటీలకు వస్తున్నారు. విజయ లాంటి కంత్రిగాళ్లు ప్రేమ పేరుతో వలవేసి నయవంచన చేస్తున్నారు. అమ్మాయిలు, మీరు చాలా ధైర్యవంతులు. మీ వీక్నెస్ ను క్యాష్ చేసుకునే ఛాన్స్ ఎవరికి ఇవ్వకండి. లక్ష్యంపై గురిపెట్టి విజయం సాధించండి. ఇది వాల్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో రియల్ స్టోరీని చూద్దాం. స్టే ట్యూన్. Thank you.